ప్రేక్షకులకుసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక గత వారం మనం అబ్రాహం కుటుంబాన్ని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో మిల్కీ సెదకు షాలే అనే లోయలో అబ్రాహాని దర్శించి రొట్టె రసాన్ని అబ్రాహాంకి ఇస్తాడు తర్వాత అబ్రహాంని ఆశీర్వదిస్తాడు సర్వోన్నతుడైన భగవంతుడు అబ్రహాంని ఆశీర్వదించునుగాక సర్వోన్నతుడై శత్రువులను తన వశం చేసిన ఆ భగవంతుడు స్థుతింపబడునుగాక అని ఆ మెల్కీ సెదక్ అబ్రహంని ఆశీర్వదించినప్పుడు అబ్రహాము తాను రాజులను ఎదిరించి ఆయన గెలిచి తెచ్చుకున్న కొల్ల సొమ్ములో పదవొందు తీసి ఆ మెల్కీ సెదక్కి కానుకగా ఇస్తాడనమాట మెల్కీ సెదక్ అంటే ఏసుప్రభు అక్కడ రొట్టె రసం అంటే ఆయన రక్త మాంసాలంటే రక్షణ నీ వంశానికి నా ద్వారా రక్షణ అని ప్రభు చెప్తున్నారనమాట ఆయన సిలువ మరణం ద్వారా యూదులకి రక్షణ అని చెప్పేసి పదవంతు అబ్రహము మరి దేవునికి ఇస్తాడు మనం కూడా ద్రాక్ష రొట్టె ద్రాక్ష రసాలని స్వీకరించినప్పుడు యేసు ప్రభు రక్షణలో మనం భాగం పంచుకుంటున్నాం కనుక దేవుడు మనకేదైతే ఇచ్చారో అది మనం దేవుని దశమ భాగాలు ఇవ్వాలి అది మన బాధ్యత ఆ తర్వాత ఎప్పుడైతే భాగం ఇస్తాడో అబ్రహము దేవునికి వెంటనే దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతారు పదిహేనో అధ్యాయంలో ఒకటో వచ్చిన చూస్తే దేవుడు మరోమారు అబ్రహంకు ప్రత్యక్షమై ఎన్ని మార్లు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షం అవుతున్నారు పన్నెండో అధ్యాయం నుంచే చూడండి మొదటిసారి ప్రత్యక్షమై అన్నీ విడిచిపెట్టుకొనిరా మీ పుట్టిండ్లు మీ దేశం అన్నీ నేను చూపిన చోటికంటే అబ్రహాం వచ్చేస్తాడు పన్నెండు వందల యాభై మైలు నువ్వు చెప్పినట్లుగా వచ్చావు కనుక ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్తాడు అంటే దేవుడు కానా దేశానికి తీసుకొని వస్తారు అక్కడ ఆయనకి ఒక్క ఒక ఇంచు కూడా సొంతది లేదు ఒక గుడారం వేసుకొని ఉంటాడు కానీ దేవుడు చెప్తాడు ఈ దేశం నీ సంతతికి ఇస్తానని ప్రతిసారి అబ్రహంతో దేవుడు మాట్లాడుతున్నారు కొన్ని షరతులు పెడుతున్నారు అబ్రహాం ఫాలో అవుతున్నాడు ప్రతిసారి దీవెనలు పొందుతున్నాడు అనమాట ఎప్పుడు మనం దేవునికి విధేయిస్తామో దేవుడు ఇంకా మాట్లాడడం మొదలు పెడతారు ముందు ఇలా నాటి వాళ్ళ ద్వారా దైవ సేవకుల ద్వారా తర్వాత అంతరాత్మలో తర్వాత నెక్స్ట్ లెవెల్ కళలో తర్వాత ఆయన దర్శనాల్లో తర్వాత ముఖాముఖి మాట్లాడతారనమాట ఆ లెవెల్స్లోనికి వెళ్ళిపోవాలి ఎందుకు నాతో మాట్లాడకూడదు గాడ్ విజిట్స్ ఎబ్రహాం అగెయిన్ అండ్ అగైన్ బికాజ్ ఎబ్రహామ్ ఈజ్ ఒబెయింగ్ గాడ్ అగెయిన్ అండ్ అగైన్ ఇది చాలా ముఖ్యం గాడ్ విజిట్స్ ఎయిటీన్త్లో అయితే దేవుడు దేవుని దూతలు అందరూ కూడా అబ్రాహ్ని దర్శించడానికి పరలోకం విడిచిపెట్టుకొని వస్తున్నారు అంటే అంత ప్రీతిపాత్రంగా అబ్రాహం ఉన్నాడనమాట అప్పుడు దేవుడు పదిహేను అధ్యాయంలో ఏమంటారంటే నేను నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాను అబ్రహాం అంటే ఆ ఏమిస్తావులే ప్రభు నా ఇంట్లో పుట్టిన వెళ్లియేసరు ఈ పనివాడే మా ఇంటికి నా ఆస్తికి వారెస్ట్ అవుతాడు నా వయసు కూడా అయిపోతుంది కదా ఏమి ఇస్తావులే అని అంటాడనమాట అప్పుడు దేవుడు అంటాడు అలా కాదు అబ్రహం నువ్వు బయటికి రా అని దేవుడు లోపలికి వచ్చి అబ్రహం గుడారంలోకి వచ్చి అబ్రహం చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు అది పైకి చూడు అంటాడు అబ్రహం అప్పుడు పైకి చూస్తాడు చూస్తే ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు ఉంటాయి నీకు చేతైతే లె ఆ నక్షత్రాలన్నీ లెక్కబెట్టుకో అబ్రాహం అంటాడు మొదలు పెడతాడు అమ్మో అంతమంది పిల్లల్ని నేను నీకు ఇస్తాను నీకు అంతమంది సంతానాన్ని ఇస్తాను అప్పుడు అబ్రహాం కళ్ళు మూసుకొని అలా ఒకసారి నక్షత్రాలు చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ అలా చూస్తే ఆ నక్షత్రాలన్నీ చిన్న పిల్లలు అయిపోయి డాడీ డాడీ అని పిలుస్తున్నాయంట అప్పుడు అబ్రహాం అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఆది కానం పదిహేను ఆరులో అబ్రహాము దేవుని నమ్మేనో కనుక అది అతనికి నీతిగా ఎంచబడారు మన నీతి ఏంటంటే దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచడమే అనమాట ఎందుకంటే ఆయన ఏది చేస్తా అంటాడో చేశాడు అప్పుడు చెప్పాడు క్రీస్తు పూర్వం రెండు వేలప్పుడు నీ సంతానం ఆకాశ నక్షత్రాలని ఇప్పుడు మీరు చూస్తే అబ్రహాం సంతతి ఆకాశ నక్షత్రాలంతా ఉంటుంది ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి తక్కువ ఉండదు ఎందుకంటే దేవుని మాట పొల్లుపోదు అప్పుడు అంటాడు దేవుడు అబ్రహం నమ్మాడు అనమాట తప్పకుండా నువ్వు చేస్తావు ప్రభా నువ్వేదంటావో అది అని నమ్ముతావు నువ్వు నమ్మావు కదా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మన ఇద్దరం ఒక ఒప్పందంలోనికి వచ్చేద్దాం భార్యాభర్తలు ఎట్లా ఒప్పందంలోకి వస్తారు అట్లా అప్పుడు దేవుడు చెప్తాడనమాట ఒక ఆడు పెయ్యని మూడేళ్ళ ఆడు పెయ్యని తీసుకో ఆడు మేకని తీసుకో ఒక పొటేళ్ళని తీసుకో ఆ మూడిటిని తీసుకొని వాటి నడిమికి కోసేసి రెండు వైపులా వాటి రక్తం ఇలా వేసేసి ఆ రక్తానికి రెండు వైపులా కోసేసిన వాటిని రెండు వైపులా పెట్టేసి తర్వాత ఒక పావురాన్ని తీసుకో ఒక గువ్వను కూడా తీసుకో కానీ వాటిని మాత్రం కొయ్యొద్దని చెప్తాడనమాట సరే అని చెప్తా కోసి అలా వేసిన తర్వాత సాయంకాలం అయిపోతుంది అనమాట సాయంకాలం అవుతుంటే అప్పుడు దేవుడు ఆ రక్తం మీద నడుచుకుంటూ వెళ్తాడనమాట మీరు చాలా ముఖ్యమైనది ఇది అసలు యాక్చువల్గా దేవుడు సాయంకాలం అయినప్పుడు నిప్పు పొగమంట కనపడింది అక్కడ అంటే ఆ నిప్పు పొగమంట అంటే దేవుడు అగ్ని రూపంలో వచ్చి ఆ రక్తం మీద నడుచుకుంటూ వెళ్ళాడనమాట అబ్రహాంని ఆత్మలో అబ్రహాం నడుస్తున్నట్లుగా ఊహించుకున్నాడు ఇద్దరూ కలిసి ఆ రక్తం మీద నడుస్తూ అప్పుడు అయితే అబ్రహం ఆ టైంకి నిద్రపోతుంటాడు శరీరంలో కానీ ఆత్మలో మాత్రము దేవుడు ఆయనను పట్టుకొని ఆ రక్తం మీద ఇద్దరు కలిసి నడుస్తారనమాట భార్య భర్తల్లాగా ఎలా ఒప్పందం చేస్తారా అప్పుడు ఏం చే చెప్తారంటే అబ్రహము ఈ దేశాన్ని నీ సంతతికి నేను ఇస్తాను నీ సంతతి వారు నాలుగు తరాల తర్వాత కాని దేశంలో బానిసలుగా బ్రతుకుతారయ్యా ఆ తర్వాత నేను వాళ్ళని విడిపించుకొని ఇక్కడికి తీసుకొని వస్తాను నేను ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను నీ సంతతి వారు ఈ దేశాన్ని పరిపాలిస్తారు నీ ద్వారా అందరినీ నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహంతో వాగ్దానం చేస్తారన్నమాట ఈ మాటలన్నీ కూడా చెప్తారు ఇప్పుడు ఇది రక్తంతో చేసుకున్న రక్త నిబంధన పాత నిబంధనలో దేవుడు రక్తం ద్వారా చేసుకున్నారు అయితే అబ్రాహం శరీరం నిద్రపోతుంది కానీ ఆత్మ మాత్రము ఆ దేవునితో కలిసి నడుస్తుంది అనమాట వాళ్ళిద్దరికీ ఆ రక్తం ద్వారా ఒప్పందం జరుగుతుంది చాలా ముఖ్యమైనది అనమాట అయితే ఎందుకు జంతువులను అక్కడ వేశారంటే ఒకవేళ ఈ నేను చేసిన ఈ ఒప్పందం నేను తప్పిపోతే చచ్చిపోయిన వాళ్ళతో సమానం అనమాట ఎవరైనా ఈ రక్తంతో ఒప్పందం చేసిన వాళ్ళ అర్థం ఏంటంటే ఈ ఒప్పందానికి మాట ఇచ్చిన మాటకి నువ్వు కట్టుబడపోతే చనిపోయిన వాళ్ళతో సమానం అని అర్థం అన్నమాట ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇది నిజంగా మనకు కూడా అన్వయిస్తుంది మనం ఏసుప్రభు రొట్టె రసాన్ని అంటే ఏసుప్రభు రక్త మాంసాలన్నీ మనం తీసుకున్నప్పుడు దివ్య పూజ బలిలో ఆయనతో రక్త ఒప్పందంలోకి వెళ్తున్నాం దాన్ని మనం తర్వాత ధ్యానించుకుందాం నీ మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి నేను కూడా ప్రవ నీలాగా పరిశుద్ధంగా నీ వాక్యం ప్రకారం జీవిస్తాను అని ఒప్పందం అనమాట అబ్రహాం కూడా దేవుడు చెప్పారు నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను సంతతికారు అబ్రహాం అంటున్నాడు నేను అన్ని ఆజ్ఞలకి లోబడి ఉంటాను ఇద్దరు అక్కడ ఒప్పందంలో ఇద్దరు ఉంటారన్నమాట అలాగే ఇద్దరి మధ్య ఒప్పందం జరుగుతుంది అందుకే ఇప్పటికీ కూడా మరి వాళ్ళ అబ్రహం సంతతి వాళ్ళు ఆస్వదించబడుతున్నారు సరే ఇప్పుడు ఇంకా పదహారు అధ్యాయానికి వచ్చినట్లయితే దేవుడు అబ్రాహాకి చెప్తాడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను అని చెప్పి చెప్తాడు పది సంవత్సరాలు అయిపోతుంది అనమాట ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చేస్తాయి అబ్రహాంకి సారా కూడా చూసుకుంటుంది ఆయనకి ఎనభై ఐదు నాకు డెబ్బై ఆరు మరి ఆ ధర్మం కూడా ఆగిపోయింది అని నేనైతే పిల్లల్ని కనేలాగా లేను మరి అప్పుడు ఆమె తన దాసిని చూస్తుంది హగార్ మంచి ఇరవై సంవత్సరాలు యవ్వనంలో పిల్లలకనే వయసులో ఉంది ఆమె ఈ అమ్మాయి వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు ఆది కానీ పన్నెండులో చాలా కరువు వచ్చినప్పుడు అబ్రహాము తర్వాత సారా అక్కడ ఆ ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఒక పన్నెండు సంవత్సరాలు అమ్మాయిని తెచ్చుకుంటారు తోడు ఉంటుందిలే వీళ్ళు వృద్ధులు కదా ఇద్దరు అని ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో చక్కగా మంచి వయసులోకి వచ్చేస్తా అనమాట ఈ అమ్మాయి పిల్లలనికనే వయసు ఉంది అని సారాలో విశ్వాసం కొంచెం తగ్గిపోతుంది అప్పుడు దేవుణ్ణి సంప్రదించకుండా సొంత నిర్ణయం తీసుకుంటుంది దేవుణ్ణి అడగకుండా తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదానికి దారి తీస్తాయో సారా జీవితం ద్వారా మనం తెలుసుకుందాం ఆమె ఏమంటుందంటే భర్త అబ్రహం దగ్గరికి వచ్చి అయ్యా దేవుడు నాకు సంతానాన్ని ఇవ్వలేదు అంటే ఒక కంప్లైంట్ అనమాట దేవుని మీద నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు కదా కాబట్టి ఇదిగో నా దాసి ఉంది కదా హగారు ఆమెని నీ భార్యనుగా చేసుకొని ఆమె ద్వారా అయినా దేవుడు మనకి సంతానాన్ని ఇస్తారు అంటే ఏం అనడు వద్దు అనడు చేసుకుంటా అనడు ఈమె సారానే వా ఈ హగారిని తీసుకొచ్చి అబ్రాహ్కి భార్య చేస్తుంది పెళ్ళి ఆమె చేస్తుంది అనమాట చేసిన తర్వాత మరి హగారు వెంటనే గర్భం ధరిస్తుంది గర్భం ధరించిన తర్వాత మీరు ఊహించుకోండి అబ్రహాం ఎనభై సంవత్సరాల వయసులో తనకు ఒక కొడుకు పుడుతున్నాడు కాబట్టి ప్రాక్టికల్గా ఊహించుకోవాలి లేక లేక భార్య గర్భం ధరించింది అనుకోండి ఫ్రూట్ జ్యూసెస్ భార్యకి మంచం మీదకి వెళ్తాయన్నమాట కాలు కింద పెట్టుకు అలా చూసుకుంటున్నాడు అప్పుడు సారా హగారు కొంచెం కాఫీ తీసుకురా ఇదిగో మంచినీళ్ళు తీసుకురా అంటే ఎందుకు తీసుకొని రావాలి నేను నీకు నువ్వేంటి ఆ జాగ్రత్త హగారు కాలు కింద పెట్టకంటున్నాడు అబ్రాహ్ ఆ నువ్వేంటి ఇక్కడ నువ్వు భార్య అయితే నేను భార్య కాదా నువ్వైతే గొడ్రాలు భార్య నేనైతే గర్భం ధరించిన భార్య అబ్రహం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఎప్పుడైతే ఈ అవమానం చేయడం మొదలుపెట్టిందో హగారు సారాని అని ఒక చిన్న పిల్ల సారా భరించలేక అబ్రహాంకి కంప్లైంట్ ఇస్తుంది చూడయ్యా ఈ బానిసతో నేనే కదా నీకు భార్యం చేశాను తాను గర్భం ధరించిన తర్వాత కన్ను మిన్ను కానకుండా గర్వంతో యజమానురాలన్న గౌరవం కూడా లేకుండా చేస్తూ ఉంది మనిద్దరికి దేవుడే తీర్పు తె చెప్పునుగా అని అబ్రహం దగ్గర పోయి చెప్తుంది పాప అంటే అబ్రహాము ఏంటి అమ్మగారికి దోషానికి గౌరవం ఇవ్వాలా చేయదు కదా అని చెప్తాడేమో అనుకుంటుంది అనమాట కానీ అబ్రహాం కూడా చాలా తెలివిగా నాకేంటి నీ బానిస నువ్వే చూసుకొని బయటకు వెళ్ళిపోతాడు అప్పుడు నేను అనుకుంటే హగారు ఇలా చూసిండొచ్చు ఆయనకి చెప్తే నన్ను ఏమన్నా దండిస్తాడు అనుకున్నావా ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఇప్పుడు నీకు తెలిసిందా అని మాట్లాడకుండా అయిపోయి ఉంటుంది దేవుని యొక్క ఏసు ప్రభు వంశావళిలో తుఫాన్ వచ్చేస్తుంది ప్రభుని సంప్రదించకుండా పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత జరిగే పరిణామాలు తట్టుకోలేకపోతుంది నీ ఇష్టం నీ బానిసతో కదా ఆమె ఏమన్నా చేసుకొని అబ్రాహ్మం వెళ్ళిపోతాడు ఇంకా కోపం వచ్చేసి ఆగా ఇంకా ఆమెని ఆ హగారిని రాచి రంపాన్ని పెట్టిందంట అది భరించలేక ఆమె పారిపోతుంది పారిపోతుంది అడవుల్లోకి పారిపోతుంది అప్పుడు దేవుడు కలుగ చేసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క విశ్వాసం తగ్గిపోయినప్పుడు దేవుని యొక్క వంశావళిలో దేవుని యొక్క పురుషుడు దేవుని వంశావళి మూలపురుషుడే అబ్రహం కుటుంబంలో ఈ స్త్రీల మధ్య జరిగేదానికి దేవుడు పరలోకం నుంచి వస్తాడు అప్పుడు దేవదూతను పంపిస్తాడు హగారు నీకేం ఆపద కలిగింది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు హగారు ఇదిగో నా యజమానురాలు సారా పోరు పడలేక వెళ్తున్నాను సారా దాసివైన హగారు నువ్వు అబ్రహం భార్య కాదు నీ ఐడెంటిటీ తెలుసుకో సారా దాసివైన హగారు వెళ్ళి నీ యజమానురాలుకి అణిగి మణిగి ఉండు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తారు నీ కుమారుడు పుడతాడు ఇష్మాయిల్ అని పేరు పెట్టుకో ఇష్మాయిల్ అంటే దేవుడు ఆలకించిన అని అర్థం అతడు అడవి గాడిద వలె అందరి మీద చేయి చేసుకుంటాడు అందరూ అతని మీద చేయి చేసుకుంటారు అతనికి అతని చుట్టపక్కలకి ఎప్పుడు కూడా శృతి కలియదు ఎప్పుడు వాళ్ళకి సమాధానం ఉండదు పోట్లాటలే ఉంటాయి అడవి గాడిద పూట పోతున్నాడని దేవుడు చెప్తారనమాట చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళు తిరిగి వెళ్ళు నీ యజమానుల దగ్గరికి నువ్వు అని గుర్తుపెట్టుకో అని దేవుడు చెప్తారంటే గర్వం వద్దు అని అప్పుడు తగ్గించుకొని మళ్ళీ తిరిగి వెళ్తుంది పాపం అబ్రహా ఆమె కొరకు ఎంత వెతుకుంటాడు గర్భంతో ఉంది తన వంశం వంశాంకురం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడేం రాయి తగ్గించుకొని ఉంటుంది మరి కుమారుని కంటుంది కుమారుణ్ణి కన్నప్పుడు అబ్రహం చాలా పెద్ద పండుగ చేస్తాడు విందు చేస్తాడు ఆయనకు అప్పుడు ఎనభై ఆరు సంవత్సరాలు అని చెప్తున్నారు ఇష్మాయిల్ అంటే చాలా ప్రేమ అబ్రహంకి అని చెప్తున్నారు మరి ఆ ఇస్మాయిల్ని ప్రేమిస్తున్నాడు ఇస్మాయిల్ తల్లిని ప్రేమిస్తున్నాడు సారా మాత్రం పాపం ఇంట్లో ఒక డోర్ మ్యాట్ లాగా అయిపోయిందనమాట ప్రభువా నా మీద కరుణించు అని అడుగుతుంది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా